మహేష్ గారు ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే ఈ సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ అనిల్ రావిపూడి మూవీకి ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందంటారా? అలా ఏం లేదండి, అలా కుదిరింది అంతే. అనిల్ రావిపూడి సినిమా ఈ సినిమా కానీ మేమేం ప్లాన్ చేసింది కాదండి. సో మేబీ ఫర్ అ గ్రేట్ ఫిల్మ్ గ్రేట్ పీపుల్ కమ్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. అండ్ గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, మరి సితారాని ఆన్ స్క్రీన్ తీసుకొస్తారా? అది చాలా టైం ఉందండి. సో షీఈ్ వెరీ స్మాల్ గర్ల్, సో లెట్ హర్ ప్లీజ్ గివ్ హర్ దట్ స్పేస్. అండ్ అనిల్ రావిపూడితో మూవీ ఎలా ఉండబోతోంది? అది అదే అండి, లైక్ ఐ సెడ్ ఇట్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో బిఫోర్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైనర్. చాలా రోజులైంది నేను అలాంటి క్యారెక్టర్ చేసి. సో ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ డూ సంథింగ్ న్యూ. ఐ థింక్ ఆఫ్టర్ దూకుడు ఐ నెవర్ ట్రైడ్ సంథింగ్ లైక్ దాట్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దాట్ అండ్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ 20 ఇయర్సే కాదు, నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ కూడా మేము ఇలాగే మీ మూవీస్ చూడాలని కోరుకుంటున్నాం.